మన భారతీయ సమాజంలో ఆరోగ్యం విషయంలో గనక మనం కొద్దిగా పరిశీలించి ఆలోచించినట్లయితే ఎక్కువ ఆరోగ్యంగా ఎవరుంటారు? ముఖ్యంగా ఈ కరోనా వైరస్ లాంటి విషయంలో ఎవరు బాధ్యులు? అట్టడుగు వర్గాల్లో ఉన్నవాళ్ళ, లేకపోతే VIPల? మనం కొద్దిగా ఆలోచించి చూస్తే దీనికంతటికీ కారణం ఎక్కువగా VIPలే అని తెలుస్తూ ఉంది. చాలా ముఖ్యమైన వాళ్ళు, చాలా ధనవంతులు. ఎందుకంటే మనం ఎక్కువగా చూస్తున్నాం, ఎవరైతే విదేశాలకు వెళ్ళి వచ్చారో వాళ్ళ మూలంగా కరోనా వైరస్ ఈ దేశంలోకి తీసుకురాబడింది. ఎవరైతే ఫ్లైట్స్లో వెళ్ళి వచ్చారో, ఎవరైతే ఉన్నతమైన స్థానంలో ఉన్నారో, ఎవరైతే ఎక్కువ సంపాదన బిజినెస్లో ఉన్నారో వాళ్ళ మూలంగా ఈ వైరస్ భారతదేశంలోకి తీసుకురాబడింది. ఇక్కడ కూడా వాళ్ళ మూలంగానే ఎక్కువగా ఇది ప్రబలుతూ ఉంది. వాళ్ళ గెట్ టుగెదర్లే కానివ్వండి, వాళ్ళ పబ్లే కానివ్వండి, మిగిలిన విషయాలు పెద్ద పెద్ద ఫంక్షన్సే కానివ్వండి, ఎక్కువ మంది అటెండ్ అవుతూ ఉంటారు. దీని మూలంగా ఎక్కువ క్యారీ అవుతూ ఉన్నట్టుగా మనకు తెలియవస్తాం. వీళ్ళకి డిసిప్లిన్ ఉండటం కూడా చాలా తక్కువ. అట్టడుగు వర్గాల వాళ్ళైతే చెప్పంగానే వింటారు, పోలీసులు చూడంగానే భయపడతారు. వీళ్ళకి అదేం లేదు. వీళ్ళకి బాగా చదువుకున్నామని, సొసైటీలో హై పొజిషన్లో ఉన్నామని పోలీసుని ఎదుర్కోవటం, ఎదిరించటం, చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఏదైనా చెప్పినా కానీ దాంట్లో ఏదో కారణాలు వెతుక్కుని రోడ్ల మీదకి రావటం, అడ్డంగా మాట్లాడటం వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళ ఇళ్లలో ఉండే సర్వెంట్ మెయిడ్లు కంటుకుని ఆ సర్వెంట్ మెయిడ్లు ఇంకొక ఇళ్లలో పనిచేస్తుంటే వాళ్ళకు కూడా ఈ వైరస్ అంటుకుంటూ ఉంది. కాబట్టి వాళ్ళకి మంచిదే, ఎక్కువ సంపాదన చేస్తున్నారు, సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, మంచిదే. కానీ ఇటువంటి సమయంలో కూడా మీరు ఎక్కువ బాధ్యత తీసుకుని దీన్ని అరికట్టడానికి మీరు ప్రయత్నం చేయండి, మీరు పూర్తి ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రభుత్వాల మీద నెపం మోపి తప్పించుకుందాం, మాకు హక్కులు మాత్రమే ఉన్నాయి, బాధ్యతలు ఏమీ లేవు అనుకోవడం మాత్రం చాలా బుద్ధి తక్కువ. అజీజ్ ప్రేమ్జీ లాంటి వాళ్ళు, ఆయన 52,000 కోట్ల దానం చేశాడంట. అట్లాగే చాలామంది, మనం ఏదో 1 లక్ష రూపాయలు 50,000 ఇచ్చి రోజు మన పేరు పత్రికలో ఉండాలని చూసుకుంటూ ఉంటాం. అంతేగాని మన పేరు ఏదో అందరినోళ్ళలో నానాలి, మనం గొప్పవాళ్ళని చెప్పుకోవాలి అని ఏదో చాలా తక్కువతో ఎక్కువ పేరు సంపాదించామనే దురుద్దేశం తప్పితే నిజంగా ఇక్కడ మన బాధ్యత ఎంత? మన సంపాదన ఈ సమాజం నుంచి వచ్చింది కాబట్టి ఈ సమాజం మీదే మళ్ళీ మనం ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఈ సమాజం లేకపోతే మనం లేము అనే నిజాన్ని కనుక మీరు గుర్తిస్తే అది ఈ సమాజానికి చాలా మంచిది. మీరు మీ బాధ్యతను ఎరిగి ఈ సమాజానికి మేలు చేసిన వాళ్ళుగా పెరుగుతారు. సమాజం ఆటోమేటిక్గా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. అంతేగాని మీరు ఏదో క్యాంపెయిన్ చేసుకుని మీకు మీరు ఇచ్చుకొని మేము మినిస్టర్ గారికి 1 లక్ష రూపాయలు ఇచ్చాము, 50,000 ఇచ్చాము, సోషల్ మీడియాలో పేర్లు చెప్పుకొని ఆ విధంగా మీ గొప్పదనాన్ని చెప్పుకుందామని మాత్రం ప్రయత్నం చేస్తే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని ప్రజల భావన. ఇది గుర్తెరిగి మీ బాధ్యతను మీరు తెలుసుకోండి. ప్రభుత్వాలకి ప్రజలందరూ సహకరించేటట్లు మీ రాజకీయాలను పక్కన పెట్టి మీ రాజకీయాల కోసం ఏది వాడుకున్నా ఇంతకంటే పాపం ఇంకోటి లేదు. ముఖ్యంగా అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు దీన్ని గమనించాలి. మీరు మామూలప్పుడు చేయండి రాజకీయం, ఏదైనా చేస్తున్నారో ఓకే, కానీ ఇప్పుడు మాత్రం మీరు మీ ఛానల్స్ మీ పత్రికలతో సహా ప్రభుత్వాన్ని సహకరిస్తే అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు.